సో గాయస్ నేను యాక్చువల్లీ నిన్న అనుకున్న ప్రకారం అయితే నేను 4:30 మార్నింగ్ 4:30 స్టార్ట్ అయిపోవాలి బట్ ఇప్పుడు 4:55 అవుతుంది నేను 25 మినిట్స్ లేట్ ఉన్నాను అనమాట సో నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను ఎగ్జాక్ట్లీ టైం ఇస్ 4:55 Morning guys, welcome back to my YouTube channel. You are watching Say Victo. This is Charan here. మనం అనుకున్న దానికంటే హాఫ్ అన్ అవర్ లేట్ స్టార్ట్ అయినా అనమాట సోమవారం ఇప్పుడు ఆన్ టైం రీచ్ అవుతామో లేదో సన్ రైజ్ చూద్దాము అని నేను జస్ట్ అనుకున్నా బట్ అనుకుంటే అవుతుంది బికాజ్ నాకు ఇక్కడ నుంచే 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం 2 అవర్స్ పడుతుంది సో ఆ 2 అవర్స్లో నేను వెళ్ళిపోవాలి అయితే నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే స్టార్ట్ సారీ లేట్ స్టార్ట్ ఉన్నా హాఫ్ అన్ అవర్ సో ఇప్పుడు 5 అవుతుంది టైం అలాగే ఫ్యూయల్ కూడా లేదు ఫ్యూయల్ కోసం ఆగాలి మళ్ళీ ట్యాంక్ బ్యాగ్ తీసేయాలి అంటే ఇవన్నీ పెద్ద కథ కార్ఖానా అవుతుంది ఇక్కడే నాకు ఒక 5 మినిట్స్ ఎక్కువ 5 మినిట్స్ ఒక 8 మినిట్స్ అట్లా వేస్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ బ్యాక్ తీయాలి అది ఇది మళ్ళీ అది ఫోన్పేలో అది స్కాన్ అవ్వట్లేదు మళ్ళీ కార్డ్ తీసి అది మళ్ళీ మ్యాప్ వేసుకున్నాను నాకు రూట్ తెలుసు బట్ సగం వరకే తెలుసు బికాస్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సగం వరకే వెళ్ళొచ్చేసాను ఒక 3-4 కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు ఎందుకైనా మంచిదని ఒక రూట్ మ్యాప్ వేసుకున్నాను 5:35 AM అవుతుంది మనకు సన్లైట్ 5:20 వచ్చేసింది సో గైస్ చూడండి 5:20 మనకి ఈరోజు సన్లైట్ యాక్చువల్లీ డైలీ కొంచెం తొందరగా వస్తుంది బట్ ఈరోజు అయితే 5:20 వచ్చింది ఇంత తొందరగా సన్లైట్ వస్తుంది డ్యూ టు సమ్మర్ ఇక్కడ నుంచి నాకు ఇంకా 1 అవర్ 22 మినిట్స్ పడుతుంది సో అంటే 6:37 వరకు రీచ్ అయిపోయి ట్రై చేస్తా నేను ఎందుకు ఇంత ఆగం పడుతున్నాను అంటే బికాజ్ నేను మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా 10 లోపు మళ్ళీ 10 o'clock నుంచి లాక్డౌన్ సో అందుకనే మళ్ళీ 10 లోపు రిటర్న్ అవ్వాలి నేను దట్ ఈస్ వాట్ మళ్ళీ అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి మంచి షార్ట్స్ తీసి రిటర్న్ అవ్వకపోవడమే అందుకే నేను గ్రూప్ పెట్టుకోలేదు బికాజ్ గ్రూప్ పెట్టుకుంటే కనుక ఇంకెక్కువ టైం తీసుకుంటుంది సో అందుకే సోలో వెళ్ళిపోతున్నాను నేను గంగాస్థాన్ బైపాస్ రోడ్ నుంచి వచ్చేసాను గంగాస్థాన్ ఎగ్జాక్ట్లీ గంగాస్థాన్ దగ్గరనే ఉన్నాను యాక్చువల్లీ చాలామందికి రూట్ ప్రాపర్గా తెలీదు సో వాళ్ళ కోసం నేను కొంచెం రూట్ కూడా చెప్దాం అనుకుంటున్నాను సో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని సో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నందిపేటకి మీరు ఫస్ట్ మ్యాప్ వేసుకొని వచ్చేయండి ఫస్ట్ నందిపేటకి ఇప్పుడు మనం నందిపేటకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది నేను మీకు చెప్తూ ఉంటాను అంటే మీకు మార్క్స్ చెప్తూ ఉంటాను ఎలా ఏంటిది అనేది సో ఫస్ట్ మీరు ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం నందిపేట మ్యాప్ వేసుకొని వచ్చేయచ్చు సో మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగామంటే గాగుల్స్ వేసుకుందామని ప్లస్ అలాగే మనది ఇది ఫోన్ మొబైల్ హోల్డర్ కూడా బాగా షేక్ అవుతుంది సో టైట్ చేసేసుకున్నాను ఈ రోడ్ బాగుంటుంది సింగిల్ రోడే ఉంటుంది బట్ అయినా కూడా చాలా బాగుంటుంది అంటే ఎలాంటి ఏం లేకుండా కూడా ఫ్రెండ్స్ చూడండి సన్ ఎంత ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ ఏదో ఒకటి ఆ కలర్లో ఉన్నాడు చూడండి లైక్ సమ్మర్లోనే ఇది పాసిబుల్ అది కూడా డైలీ రాదు ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇలా సో నేనైతే నందిపేట రీచ్ అయిపోయాను అనమాట ఇక్కడ నుంచి నేను మీకు చెప్తాను నందిపేట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బస్టాండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి బస్టాండ్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అప్పుడు 2 రూట్స్ డివైడ్ అవుతాయి అనమాట అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కెమెరాలో గైస్ చూడండి మనం బస్టాండ్ క్రాస్ అయిపోయినాం బస్టాండ్ వెనకాల వెళ్ళిపోయింది లెఫ్ట్ సైడ్లో సో ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్తే ఒక మస్జిద్ వస్తుంది చూపిస్తాను మీకు ఇక్కడ మస్జిద్ ఉందన్నమాట ఇక్కడ మస్జిద్ దగ్గర నుంచి 2 రోడ్స్ వెళ్తుంది మనం 1 వచ్చేసి లెఫ్ట్ ఇంకోటి వచ్చేసి రైట్ సో మనం లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు నేను నావిగేషన్ పెట్టుకున్నాను కదా మరి మీకు ఎందుకు రూట్ చెప్తున్నాను మీరు కూడా నావిగేషన్ పెట్టుకుని వచ్చేయచ్చు అని కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరకదు ఆ విలేజెస్ పేరు టైప్ చేయాలి విలేజెస్ పేరు కూడా కొంచెం అంటే కొంచెం క్రిటికల్ అనమాట దొరకడం నేనంటే లొకేషన్స్లోకి వెళ్ళి మొత్తం మ్యాప్లో మనం సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియాకి వెళ్ళాలని అలా నావిగేషన్ పెట్టుకొని వెళ్తున్నాను నేను రోడ్నే ఫాలో అయిపోవాలి ఎటు టర్న్ కాకుండా చిన్న చిన్న గల్లీలు వస్తాయి గల్లీలు కాకుండా ఈ రోడ్నే ఫాలో అయిపోతే వెళ్ళిపోండి అంతే అయిపోయి ఇట్లా ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ 2 రోడ్స్ వస్తుంది అంటే రోడ్ 2 సైడ్స్ వెళ్తుంది రైట్ అండ్ లెఫ్ట్ డెడ్ ఎండ్ వస్తుంది స్టాచ్యూ కూడా ఉంటుంది ముంగట చూసుకుంటే మీరు ఇక్కడ సో ఈ స్టాచ్యూ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ 4 స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ 3 అండ్ అక్కడ ఒకటి సో చూడండి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మీకు ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే మీరు నావిగేషన్లో నందిపేట నుంచి సిరిపూర్ అని పెట్టుకోండి సిరిపూర ఏదో ఉంటుంది నేను మళ్ళీ చూసి చెప్తాను అది సిరిపూర్ అని గూగుల్లో దొరకదు యాక్చువల్లీ సిరిపూర్ అని గూగుల్లో దొరకదు మీరు లొకేషన్స్కి వెళ్ళి నందిపేట నుంచి
అది అక్కడ చూసుకోవాలి, అది కరెక్ట్గా రివర్ బ్యాంక్లో ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ రివర్ పక్కనే ఉంటుంది. సో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి నావిగేషన్ పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. అది యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 6:55 రీచ్ అవుతామని చూపిస్తుంది, బట్ ఇప్పుడు 6:21 చూపిస్తుంది. అంటే నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ 35 మినిట్స్ అట్లా బీట్ చేస్తాను అనమాట గూగుల్ టైంని. సో ఇక్కడ నుంచి రైట్, యాక్చువల్లీ గూగుల్ టైంని బీట్ చేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు. యాక్చువల్లీ గూగుల్ టైం ఎట్లా చూపిస్తుంది అంటే అక్కడ ఉన్న రోడ్ని బట్టి హైవేస్ మీద అయితే ఆన్ యావరేజ్ ఆఫ్ 80 స్పీడ్ని బట్టి చూపిస్తుంది ఇవి, కాబట్టి ఆన్ యావరేజ్ ఆఫ్ 60 చూపించచ్చు. బట్ నేను 75-80 వచ్చాను కాబట్టి అందుకే నేను ఈజీగా బీట్ చేయగలిగాను గూగుల్ టైంని, అది పెద్ద విషయమేం కాదు. మాకు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు, 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు, అంటే 1 మంత్ తక్కువ 11 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడే ఆపేశారనమాట. అంటే ఇక్కడ ఒక వాళ్ళు విలేజ్ వాళ్ళందరూ ఇట్లా కట్టేశారు, తాడు రోప్ తోటి కట్టేసి. అవుట్ సైడ్ ఆఫ్ ద విలేజెస్ ఆర్ నాట్ అలౌడ్ డ్యూ టు కోవిడ్, ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ స్పాట్లాగా అవుతుందని ఎక్కువ మంది రైడర్స్ కానీ ఇట్లా చాలామంది టూరిస్టులు వచ్చేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళ ఊర్లో 2-3 కేసెస్ వచ్చాయి. మరి వాళ్ళ వచ్చినా మరి వాళ్ళు తెచ్చుకున్నారో తెలియదు, బట్ అందుకని ఎవరిని రానియకుండా అంటే వేరే వాళ్ళ ఊర్లోకి రాకూడదని అక్కడ వేసేసారు. ఎక్కడి నుంచి నాకు కూడా కొత్తే, ఇక నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, నేను కూడా అడుగుతానే వెళ్తాను. ఇప్పుడు జింకలు ఉంటాయా? ఓకే, అక్కడ సీదా పడతా ఓకే అన్న. జింకలు ఇటే ఉంటాయి కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. హీఈ్ సెయింగ్ దట్ జింకలు కూడా ఉన్నాయి ఇక్కడ బాగా. సో అవి గుర్రెల మందలాగా కనిపిస్తాయి, వెళ్ళి చూడు అవన్నీ ఉంటాయి. హీఈ్ లైక్ సో ఫ్రెండ్లీ, హీఈ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఈ రూట్లో వెళ్ళు, ఆ రూట్లో వెళ్ళు. మై గాడ్, ద నేచర్ ఈజ్ ఆసమ్. ద సన్ లైట్, యూ కెన్ సీ ద సన్ రేస్ అండ్ వాట్, ఇట్స్ కంప్లీట్లీ గ్రీన్ అనమాట. ఏదో ఒక వైల్డ్ లైఫ్ సాంచురీలో వస్తున్నప్పుడు ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ ఒక బర్డ్ ఏమంటారు డక్ ఉంది, ప్లస్ అక్కడ ఒక పికాక్ ఉంది, సీ డక్ ఈస్ ఫ్లయింగ్. అండ్ వావ్, అక్కడ ఇంకా బర్డ్స్ ఉన్నాయి, ఐ కెన్ సీ ద పికాక్, సో మెనీ పికాక్, సీ హియర్ ఇస్ వన్ బర్డ్ ఇస్ ఫ్లయింగ్. అండ్ ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ సో మెనీ బర్డ్స్ కమ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ హియర్ వన్ బర్డ్. ఇది ఒక్కటి బెస్ట్ అనుకోవచ్చు. సీ అరే చాలా బర్డ్స్ ఉన్నాయి, బట్ ఇఫ్ యూ గో నియర్ కథం అంతే. ఇక ఇక్కడ కూడా చాలా బర్డ్స్ ఉన్నాయి, ఐ జస్ట్ షో యూ. ఆ బర్డ్స్ ఏమనకపోతే ఐ టేక్ ఎ క్లోజ్ షాట్ ఆఫ్ దెమ్. సో అందుకే పెద్ద కెమెరా ఉండాలి, పెద్ద కెమెరా ఉంటే వాళ్ళని ఎంత మంచిగా క్యాప్చర్ చేయొచ్చు, చాలా బాగా క్యాప్చర్ చేయొచ్చు. సీ ద డక్స్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ డక్స్. ఇప్పుడే ఒక 6-7 టైప్స్ ఆఫ్ డక్స్ చూసాను నేను. సీ బర్డ్స్, యూ కెన్ సీ సో మెనీ బర్డ్స్ ఆర్ హియర్. సీ ఇవన్నీ బర్డ్సే, ఐ కెన్ సీ క్లియర్లీ విత్ మై ఐస్, ఫోన్లో సరిగ్గా కనిపించదు. దెన్ ఐ ఆల్సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ డీర్స్. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, చాలా బర్డ్స్. బ్యూటిఫుల్ సన్ రైజ్. సో గాయస్, ప్రజెంట్ అయితే లొకేషన్ దగ్గర రీచ్ అయ్యింది. జస్ట్ అవాయిడ్ మై హెయిర్ స్టైల్ అనమాట, హెల్మెట్ వేసుకోవడం వల్ల అయింది, ప్లస్ అలాగే సెట్ చేసుకోనికి టైం కూడా లేదు. అండ్ ద టైమ్ ఈస్
7:03 అవుతుంది నేను అప్పుడే రీచ్ అయిపోయాను జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ డీర్స్ అన్నమాట నాకైతే జింకలు కనిపించలేదు వాళ్ళు అన్నారు ఇటు సైడ్ ఉంటాయని బట్ నేను చాలా తిరిగాను నాకు ఇక్కడ కూడా కనిపించలేదు ఐఎమ్ స్టిల్ సర్చింగ్ అనమాట ఎక్కడ కనిపిస్తే బైక్ తీసుకొని వెళ్దాం అది యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ సన్ రైజ్ హియర్ అండ్ సార్ చూసుకోండి వాటర్ కనుక సో ఇక్కడైతే నేచర్ అయితే పీస్ఫుల్గా ఉంది చాలా పీస్ అంటే చాలా పీస్గా ఉంది రియల్లీ అంటే ఎవరైనా మైండ్ రిలాక్సేషన్ కోసం ఎర్లీ మార్నింగ్ ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ చూద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ చాలా బాగుంటుంది బట్ నాకు చిన్న బ్యాడ్ లక్ నేను డీర్ చూడలేకపోయాను అంతే అంటే అవి ఉంటాయి లేకుంటే వచ్చి వెళ్ళిపోయి ఉంటాయి అంతే తేడా కానీ నిజంగా ప్లేస్ అయితే అమేజింగ్ అనమాట నా బైక్ ఎక్కడో ఉంది అక్కడ వాక్ చేసుకుంటూ జస్ట్ ఎంజాయింగ్ ద నేచర్ అంతే యాక్చువల్ నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తీసుకొని మొత్తం ఐస్ ఉన్నాయి రెండు కూడా కొంచెం కొంచెం తాగాను ఇట్స్ ఫుల్ ఐస్ అంటే ఎక్కువ ఐస్ కూడా తాగలేకపోతున్నాను అందుకే జస్ట్ వెయిటింగ్ ఫర్ మెల్ట్ అయినాక తాగుతాను బట్ నిజంగా నేచర్ అయితే మాత్రం 10 out of 10 ఇవ్వచ్చు అంత బాగుంది ఇక్కడ ఇట్స్ వెరీ గుడ్ చాలా అంటే చాలా బాగుంది రేపు ఫోకస్ అవుటింగ్ అవుతుంది కదా సో సారీ ఓకేనా యా బికాస్ నా దగ్గర కెమెరా లేదు ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ మై ఫోన్ అండ్ అలాగే గోప్రో దట్స్ ఇట్ నా దగ్గర కెమెరా లేదు సూన్గా కొందాం ట్రై చేద్దాం కెమెరా కొన్నికి కొందామని అన్నాను అండ్ చూడండి నా వెనకాల ఎంత బాగుంది అండ్ యూ కెన్ ఆల్సో హియర్ ద బర్డ్ సౌండ్ ఐ థింక్స్ ఒకసారి వినండి అప్పటి నుంచి సన్కి అపోజిట్లో ఉంది అందుకే ఫోకస్ చేయలేకపోతుంది మొబైల్ సో ఇప్పుడు కరెక్ట్ సన్ ఇట్ సైడ్ నుంచి పడుతుంది సో ఐఎమ్ ఓకే నౌ బర్డ్స్ నిజంగా చాలా బాగున్నాయి బట్ డీస్ని చూడలేకపోయాను నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అసలు ఎన్ని బర్డ్స్ ఉన్నాయి తెలుసు థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ ఐ కౌంట్ ఈవెన్ కౌంట్ ఒక గుంపు ఇక్కడ ఉంది అనుకో అక్కడే ఒక 500-600 ఉండే అట్లాంటిది ఇట్లా ఒక 7-8 గుంపు చూసాను ఇట్లా గ్రూప్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ కైండ్ ఆఫ్ బర్డ్స్ ఫారెన్ బర్డ్స్ అవన్నీ పేర్లు నాకు తెలియ అదర్ కంట్రీస్ నుంచి వస్తాయి కదా అది న్యూస్లో కూడా ఉంటుంది యూ కెన్ ఆల్సో సీన్ ద న్యూస్ ఇంకా ఏంటంటే ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ అనమాట ఇంత మంచిగా కూల్గా చిల్ అవ్వనికి ఓన్లీ ఈయనకి ఏం వినిపించదు ఓన్లీ బర్డ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇయర్స్లో అంత కూల్ ప్లేస్ ఎక్కడ ఉంటుందా నిజామాబాద్ దగ్గరలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మన తెలంగాణలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంత కూల్గా ప్లేస్ ఫిషర్మెన్స్ కూడా చాలా ఉన్నారా మర్చిపోయారు ఫిషర్మెన్స్ అక్కడ ఒక 7-8 బైక్స్ ఉన్నాయి వాళ్ళు ఫిషింగ్కి బుల్ వెళ్ళారు బోట్స్ ఐ కెన్ సీ విత్ మై ఐస్ ఫోన్లో కూడా కనిపించింది కెమెరా కూడా కనిపించదు బికాస్ ఐస్ ఆర్ బెటర్ కెమెరాస్ దెన్ ఎనీ అదర్ కెమెరా ఐస్కి క్యాప్చరింగ్ డిపెండెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మోర్ దెన్ 40 మినిట్స్ స్పెండ్ చేశాను ద టైమ్ ఇస్ 7:40 ఎగ్జాక్ట్ అంటే టైము యా 7:45 అవుతుంది ఈ 7:45లో కూర్చున్న సారీ 45 మినిట్స్లో కూర్చునే తక్కువ షార్ట్స్ తీసింది ఎక్కువ మీతో మాట్లాడుతున్నాను ప్లస్ అలాగే షార్ట్స్ తీస్తున్నాను సో ఇలాగే టైం అయిపోతుంది చూద్దాం ఇంకొక 10 మినిట్స్ ఉండి వెళ్ళిపోతాను బికాస్ నేను ఆన్ టైం మళ్ళీ రీచ్ అయిపోవాలి మళ్ళీ ఏమైనా తేడా వస్తుంది 9:45 నుంచి మొత్తం అందరినీ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను 10 నుంచి నేను లాక్డౌన్ అందుకే ఆన్ టైం రీచ్ అయిపోవాలి నాకు 1.5 అవర్ పడుతుంది 1 hour 40 minutes ఇట్లా పట్టచ్చు సో మనం దానికంటే ముందే మన ప్లేస్కి రీచ్ అయిపోదాం అంటే 8కి స్టార్ట్ అవుతాను ఇప్పుడు 8:30 వరకు వెళ్ళిపోవచ్చు సో గైస్ టైమ్ టు లీవ్ అన్నమాట బ్లాగ్ ఎంతసేపు వస్తుందేమో నాకు ఐడియా తెలియదు నార్మల్గా బ్లాగింగ్ చేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది ఏది ఈ బ్లాగ్ ఇంత మినిట్స్ వస్తుంది అంటే చేసేటప్పుడు మధ్యలోనే అర్థమైపోతుంది బట్ ఈ బ్లాగ్ ఎంత మినిట్ వస్తుందో ఏమో అర్థం కావట్లేదు బికాస్ నేను చాలా షార్ట్స్ తీసాను అండ్ అన్నీ పెడతాను మరి కొన్ని పెడతాను అది ఇంకా అది కూడా ఐడియా లేదు సో అన్నీ మర్చిపోకుండా పెట్టుకున్నాను కదా ఇది ఇందులో రావట్లేదు అందుకే ఇలా బయట వదిలేసాను నేను సో టైం టు లీవ్ చూసుకోవచ్చు ఒకసారి మొత్తం అన్ని ఎట్లుంది అనేది బర్డ్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇంకా వెళ్ళలేదు మీకు 7:30 తర్వాత తగ్గిపోతున్నాయి 8 వరకు అయితే ఉన్నాయి మరి అది 9:30 వరకు ఉంటుందా 10 వరకు ఉంటుందా 9 వరకు ఉంటుందా ఇక నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు కానీ మీరు కొంచెం లేట్ వచ్చినా ఓకే చూడొచ్చు కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఎక్కువ ఉంటాయి ఎంత ఎర్లీ మార్నింగ్ వస్తే అంత ఎక్కువ కనిపిస్తాను అన్నమాట డీరా బర్డ్స్ డీరా బర్డ్స్ డీరా బర్డ్స్ బర్డ్సే
మీకు గోప్రోలో కనిపించవన్నీ నాకు కనిపిస్తాయి, బికాస్ ఐస్ ఆర్ షార్ప్ కదా, మనదే కదా, నాదే కదా అందరిది. ఐస్కి కనిపించిన అన్ని కెమెరాలు కనిపించవు. యూ కెన్ సీ ద బర్డ్స్. మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దాం. నేనైతే ఒకటే చెప్తాను, మీరు కనుక ఇక్కడికి వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ రండి, 100% యూ విల్ ఎంజాయ్. మీతో పాటు స్నాక్స్ కానీ ఏమైనా అట్లా ఫుడ్ తెచ్చుకుంటే తెచ్చుకోండి, అండ్ నిజంగా యూ విల్ ఎంజాయ్ అనమాట. చాలామంది ఆఫ్టర్నూన్ కూడా వస్తారు, కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు, బికాస్ వాళ్ళు బర్డ్స్ అవి చూడడానికి రారు, జస్ట్ ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. అలా కూడా లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు ఏమైనా ఫుడ్ తెచ్చుకొని వాళ్ళు అక్కడే కుక్ చేసుకుని అట్లా కూడా ఉంటారు చాలామంది. ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ లైక్ దట్ అలా కూడా రావచ్చు. బట్ నన్ను అడిగితే మార్నింగ్ రావచ్చు, ఆ బర్డ్స్ సౌండ్స్ అన్ని, థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ 100 డిఫరెంట్ టైప్స్, మోర్ దెన్ 100 అన్ని టైప్స్ ఉన్నాయి బర్డ్స్ అక్కడ. నిజంగా ఇట్స్ వర్త్ ఇట్, మీరందరూ ఖచ్చితంగా రావచ్చు.